ఇక్కడ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత మహిళల బిల్లుల కోసం దొంగ దీక్షలు చేస్తారనడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ మహిళా నాయకురాలు రాణి రుద్రమదేవి అన్నారు. లిక్కర్ స్కామ్ లో వేల కోట్ల రూపాయలు సంపాదించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పరువు తీసేలా చేస్తున్న కవిత మహిళలకు ఏం సందేశం ఇస్తారో చెప్పాలని ఎద్దేవా చేశారు. వాళ్ళేమన్నా అక్రమాలు చేయలేదా? వాళ్ళ దగ్గర ఏమన్నా అవినీతి సొమ్ము లేదా? వాటికనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి వాళ్ళందరి ఇండ్ల ముందట ఉంటుందా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు కూడా డబ్బు అవినీతి సొమ్ము ప్రభుత్వానికి లెక్క చెప్పనటువంటి సొమ్ము ఉంటే ఖచ్చితంగా వచ్చి ఎవల ఇంటి మీదకైనా వస్తుంది, ఎక్కడైనా వచ్చి ఎంక్వైరీ చేస్తుంది. అవినీతి పరులను మొత్తం మీ పార్టీలో పెట్టుకొని వాళ్ళందరినీ మీ బినామీలుగా పెట్టుకొని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాధనాన్ని మొత్తం లూటీ చేసుకుంటా, ఇవాళ మీరు కోట్లకు పడగలెత్తుకుంటా, మీదికెళ్ళి మా మీదికి ఈడీ రావద్దు, మా మీదికి సిబిఐ రావద్దు అని దర్యాప్తు సంస్థల్ని వేట కుక్కలతో పోల్చుకుంటూ మాట్లాడుతున్నారు.